ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనతో తోటి స్నేహితులు సోదరులు నాతో పాటు కలిసి వాళ్ళతో పాటు నేను కలిసి మన ఛానల్ ద్వారా వాళ్ళు చేసిన యొక్క మంచి పనులు వాళ్ళకి ఇచ్చే డొనేషన్స్ కూడా మేము మన ఛానల్ ద్వారా అందరికీ చూపిస్తాం. సో ఇక్కడ విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే ఇది మనం టయానికి ఇది చూడండి టయానికి కరెక్ట్గా భోజనం టయానికి మేము వచ్చే రోజుకి ఇవి వస్తూనే ఉంటాయి. ఇంకోటి ఉండి దాని పేరు రాణి అని పెట్టా బ్లాక్ రాణి. ఏయ్ దా రండి రండి మీరు రండి మైక్ చూసుకోండి. అదో ఇదే ఇది టయానికి వస్తుంది భోజనం టయానికి పాపం అందరికన్నా ముందు అదే వస్తుంది. రాణి ఏం పేరమ్మా రాణి దా 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 వెరీ గుడ్ వెరీ గుడ్ దా దా సరే ఒక ప్యాకెట్ ఇవ్వండి సార్. ఓకే నువ్వు రెడీగా ఉండు. ఇదండి విశ్వాసం అనేది ఎంత గొప్పదో అలాగే ఈ సేవ అనేది కూడా విశ్వాసంతో మేము అందరం కలిసి మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు మేము అందజేస్తున్నాం మీరు పంపించిన డొనేషన్తో. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి గంట మార్కు కొట్టించండి. సో ఇప్పుడు మా శీలం గారు మాట్లాడతారు. అందరికీ జై భీములు. నేను దళిత సైన్యం దళిత భోజన సైన్యం నేషనల్ ఫౌండర్ని. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం. అలాగే ఛానల్ పేరు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరపు నుంచి అలాగే దళిత సైన్యం తరపు నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిరోజు వేలాది మందికి భోజనాలు అందిస్తూ ఉన్నాం. దీనికి దాతలు అనేక మంది ముందుకొచ్చి కులం అని లేకుండా మతం అని లేకుండా అనేక మంది మానవతా దృక్పథంతో మతం చూసే వాళ్ళు కూడా కుల దృక్పథంతో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఆకలితో ఉన్నటువంటి కడుపులను చూసి అనేక మంది ఈరోజు అన్నార్తులకు భోజనాలు అందిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ముందుకు వచ్చిన వాళ్ళలో ఈరోజు జరిగే కార్యక్రమానికి ఈ భోజనానికి సంబంధించినటువంటి దీన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు జాన్రుల్లా గారు చిన్నారావు గారు నందకిషోర్ రాజేష్ గారు వీళ్ళు మానవతా దృక్పథంతో ఏమండి ఓకే జాన్రుల్లా గారు కువైట్లో ఉంటారు చిన్నారావు గారు ఎంఏ నగరు నందకిషోర్ గారు అలాగే రాజేష్ గారు కింద ఇది రాశారు శివాజీనగర్లో ఉంటారు. ఓకే వీళ్ళు ఇలాగే అనేక మంది ఫోన్ల ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా చూసి ఫేస్బుక్లో చూసి కూడా స్పందించి మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముందుకొచ్చి చాలామందికి అంటే వలస వచ్చి తిరిగి ఊరు వెళ్ళటానికి కూడా అవకాశం లేక ఇక్కడ ప్రభుత్వం ఆదుకోక మరి కొంతమంది ఉన్నత వర్గాల వాళ్ళు కానీ ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళు కూడా చాలామంది ముందుకు రాక అభాగ్యులుగా ఇక్కడ ఆకలి కడుపులతో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆదుకుంటున్న అనేక మందికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు మా పేర్ల కోసం మేము పనిచేయట్లేదు. ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు మానవత్వంతో ముందుకు రండి మీరు సహకరించండి మా కోసం కాదు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజల కోసం మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి. అవకాశం దొరికితే కాలినడకనన్న ఊరు వెళ్దామని చెప్పి ఆలోచించేటువంటి వాళ్ళు అనేక మంది మహానగరాల్లో ఉన్నారు. కానీ ఆ అవకాశం కూడా లేక తినడానికి తిండి లేక ఎండిన కడుపులతో మండిపోతున్న అనేక మంది అభాగ్యులు ఉన్నారు. దయచేసి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి. జై భీమ్ మాట్లాడండి. ఈరోజు ముగ్గురు దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పేర్లు అన్నగారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి మీ అందరికీ ఈ ఖర్చుకి ఈ భోజనాల ఖర్చుకి సహాయం చేసినందుకు మీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇలాగే మీరు ఎవరైనా సహాయం చేస్తే మేము కూడా ఇదే విధంగా అందరికీ సహాయం చేయగలుగుతామండి. చాలా సంతోషమండి. ఈ కార్యక్రమానికి మన రాకేష్ మాస్టర్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు. కార్మికుల పట్ల కానీ పేదవాళ్ళ పట్ల కానీ వారు కూడా వారు సాయం అందిస్తున్నారు. వాళ్ళ పట్ల చాలా సంతోషం అండి. ఈరోజు ఉదయం ఒక భవన నిర్మాణ కార్మికుడికి ప్రమాదం చేత కాలు తీసేయడం జరిగింది. అలాగే మాస్టర్ గారి సమక్షంలో ఒక 5,000 అందించి బియ్యం వేయడం జరిగింది. ఇది అలా ఒక మన మాస్టర్ గారు నా ఫోన్ నెంబర్ వేయడం వలన అమౌంట్ పంపించారు. ఆ అమౌంట్లో ఆ ఫ్యామిలీకి 5,000 రూపాయలు అందించడం జరిగింది.
కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇలా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా దృష్టికి వస్తున్నారు వాళ్ళకి రాగేష్ మాస్టర్ గారి తరపు నుండి మా తరపు నుండి దళిత భోజన సంఘం తరపు నుండి మేము ఇంకా వాళ్ళకు కూడా సహాయం చేయడానికి ముందుకెళ్తున్నాము అట్లాగే రేపు ఎల్లమ్మ బండలో ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక అతనికి ప్రాబ్లం అయ్యి మంచం ఉన్నాడు ఆరోగ్యం బాగా చాలా తింటాక కూడా ఇబ్బంది పడుతున్నాము మాస్టర్ గారు మీరు రావాలి నాగరాజు గారు మీరు కూడా ఒకసారి వచ్చి మా కుటుంబాన్ని మమ్మల్ని చూడండి మేము ఆకలితో చాలా బాధపడుతున్నాం అంటే రేపు వెళ్ళడానికి మాస్టర్ గారు చెప్పారు వెళ్దామని రేపు వెళ్తున్నామండి ఇలాంటి పేదవాళ్ళకి కార్మికులకి సహాయం చేసే కార్యక్రమంలో మేము చేపట్టాము సార్ అలాగే రాగేష్ మాస్టర్ గారు మాకు తోడున్నారు అలాగే దళిత భోజనం సైన్యం అధ్యక్షులు మాకు శీలమన్న గారు ఉన్నారు నాకు కూడా నా వంతు నేను నా ప్రయత్నం నేను చేస్తుంటే నా ప్రయత్నంలో వీళ్ళందరూ కలవడం నాకు చాలా అదృష్టంగా భావించాను అలాగే కొంతమందికి ఈరోజు నా భోజనం ఏర్పాటు చేయడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా ద్వారాగా ఇంతమంది జమకూడి మేము ఒక కార్యక్రమం చేస్తున్నామంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్ మీ అందరికీ సాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ రోజు కూడా మా కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటూ వీళ్ళని ఏదో రకంగా రోజుకో పూటన్న భోజనం ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా అనుకోవడం అలాగే రోజు రోజుకి ఇచ్చే దాతలు పెరుగుతున్నారు మేము వీళ్ళకి అందచేస్తున్నాం నిజాయితీగా వీళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు కాబట్టి మీ అందరికీ నమస్కారం సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఆర్కే మన ఛానల్ కూడా తరపు నుండి చాలా మంది మాకు సాయం చేయడం జరిగింది రాగేష్ మాస్టర్ గారు మా నెంబర్ ఇవ్వడం వలన మాకు అమౌంట్ రావడం జరుగుతుంది ఆ అమౌంట్లో మేము నిజాయితీగా ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెడుతున్నాం ఎవరు ఖర్చు పెట్టాలో వాళ్ళకే ఖర్చు పెడుతున్నాము జాగ్రత్తగా వేస్ట్ కాకుండా ప్రతి రూపాయి ఎందుకంటే ఎందరో కష్టపడి ఎక్కడెక్కడో ఉండి అమౌంట్ పంపించడం వలన దాన్ని మేము వేస్ట్ చేయకుండా పేదవాళ్ళకి దక్కే విధంగా వాళ్ళకి కార్మికులకు అందే విధంగా మేము జాగ్రత్త తీసుకుని ఇస్తున్నాం ఈరోజు ఒక 30 ఫ్యామిలీలకి 4 కేజీలు చెప్పిన బియ్యం ఇచ్చాము మళ్ళీ ఇదే కాలనీలో మనిషికి 2 కేజీలు కూడా బియ్యం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము కొంతమంది కొంత సహాయం అందితే ఈ కాలనీ మొత్తం కూడా ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా 2 కేజీలు బియ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము అది కూడా 2-3 రోజుల్లో అవుతుందని నా నమ్మకం అదండి సంతోషం అండి ఇక్కడ నేను ఒకటే కోరుకుంటున్నాను అందరిని ఆడవాళ్ళకి ఉన్న యొక్క శ్రద్ధ మగవాళ్ళు దయచేసి ఖర్చీపులన్నా కట్టుకురండి ఎందుకంటే మా చిన్న బిడ్డల్ని మీరు ఒకవేళ తీసుకొస్తే వాళ్ళు ఖర్చీపు కట్టండి లేదా అక్కడ నుంచో పెట్టకండి కాదమ్మా ఖర్చీపు లేకుండా మాస్కులు లేకుండా దయచేసి ఈసారి మాస్కులు అన్నా తీసుకొద్దాం సార్ దయచేసి మాస్కులు వేసుకోండి అమ్మా మెడికల్ షాప్లో మనం ఆర్డర్ ఇద్దాం ఖర్చీపులన్నా మాస్కులన్నా వేసుకోండి ఓకే మీరు కానివ్వండి అమ్మ తీసుకోండి అమ్మా అటు వెళ్ళండి అమ్మా రండి ఇవ్వండి అట్రామ్మా అట్రామ్మా మీరు కూడా ఒకటి ఇచ్చేసేయండి ఏ కవర్ పడిందా కింద ఎవరు మన వాళ్ళు ఎవరు లేరా ఓకే చూస్తున్నారు కదండి ఇట్లాగా ప్రతిదీ ప్రతిరోజు కూడా మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరు ఇట్లా అమౌంట్లు పంపడం సో నేను ఒక 3 నెంబర్లు ఇచ్చాను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నాది ఒక నెంబరు శీలం గారిది ఒక నెంబరు తమ్ముడు గారిది ఒక నెంబరు సో ఈ కరోనా లాక్డౌన్ ఎత్తేంతవరకు నేను ఈ కార్యక్రమాల్లో ఈ చందానగర్ అవ్వచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లు అవ్వచ్చు చేసుకుంటూ ఇక నేను జీవితంలో నాలో కొన ఊపిరినంత వరకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకే విధంగా ఏ రూపంలో అందజేయాలన్నది నేను మాస్కులు ఏ గుడ్డగట్టవయ్యా గుడ్డగట్టు ఇంక గుడ్డ కట్టడం కూడా తెలియట్లేదు మీకు ఎవరైనా సరే గుడ్డ మాస్క్ వేసుకొని రండి అయ్యా మాస్కులు లేవా ఖర్చు బిల్లు లేవా బాధ్యత మీకు ఉండాలయ్యా నవ్వుకుంటున్నారు వస్తే కరోనా వైరస్ వస్తే ఇంకా ఎన్ని బాధలు ఉంటాయో తెలియదు మీకు దూరంగా ఉండండి నాన్న వీళ్ళకి ఇంకా ఇలా
सो एसआरके एंटरटेनमेंट्स यूट्यूब चैनल वाल चूस्तुन्नारु गनक दीन्नी इंका वंदल मंदिकि एय राणी एं कावालना राणी दा पापि चूडंडि सार ई राणी दा दा राणी ఇది ప్రతిరోజు ఈ టయానికి వచ్చి ఉంటుంది. ప్రతిరోజు దాని విశ్వాసం చూడండి, ఏదో తెస్తున్నారు ఏదో తెస్తున్నారు. టయానికి దానికి భోజనం ఏమి ఉండదు సార్. దీనికి కొంచెం అన్నం పెట్టండి సార్ ఒకసారి. ప్లేట్లు ప్లేట్ లేదా రాణి? దూరం ఉండండి సార్, ఒక మూడు అడుగులు డిస్టెన్స్ ఉండండి సార్. ఒక ప్లేట్ లాంటిది చూడండి, దానికి వెళ్ళేటప్పుడు పెడదాం. ఇంకేం చికెనా? బిస్కెట్లు తింటుందా? రేపు ఎప్పుడో వచ్చేటప్పుడు తెస్తాం. ఇది చూడు, నీలుగుతోంది. ఇంకొక రాణి వచ్చింది. సో మేము కూడా రేపు సాయంత్రం కుక్కలకి అంత వైట్ రైస్ రెడీ సార్. రేపు సాయంత్రం కుక్కలకి భోజనాలన్నీ ఏర్పాటు చేసాం. ఈవినింగ్ కరెక్ట్గా 4:35 కుక్కలకి అంతా బిర్యానీ ఒక భోజనం అంత చికెన్ కలిపి పాపం అవి చాలా వరకు భోజనాలు లేక అల్లాడుతున్నాయి. దాని గురించి డబ్బులు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. బిస్కెట్స్ పంచుతున్నాం, అలాగే భోజనం కుక్కలకి రేపు సాయంత్రం కూడా రేపు సాయంత్రం సెట్ చేస్తున్నాం సార్. శీలం గారు కుక్కలకి మన ఏరియాలో దాదాపు 100 ఉన్నాయి. మన నేనున్న చెట్లు ఫ్రూట్ షాప్ 100 కుక్కలు ఉన్నాయి. అంత చికెన్ పీసులు కొట్టేసి పోలీస్ డిపార్ట్మెంట్ రేపు మధ్యాహ్నం కదా, ఇప్పుడు నైట్ వెళ్ళి మాట్లాడేస్తున్నాం సిఐ సార్తో. డొనేషన్స్ పంపించిన దాంట్లో కార్మిక సంఘం అధ్యక్షుడికి అమౌంట్ పంపడం, అలాగనే శీలం గారికి, ఇలా అలాగనే నాకు ఎవరైతే పంపించారో దాతలు వాళ్ళ పేరు మీద మేము ఈ యొక్క భోజనాలు అందజేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు ఏ ఏరియా ఏ ఏరియాతో ఇవన్నీ కూడా ఉన్న ఏరియాల్లో వీళ్ళకి రోజు కూడా సప్లై చేస్తున్నాం. మళ్ళీ నిన్న మొన్న ఇంకొక చోట చేసాం. అట్లాగా ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి మేము చేస్తున్నాం. పోలీస్ పర్మిషన్ మాకు 3 కిలోమీటర్స్ పరిధి వరకే తిరగడంలో బయట ఇంకొక చోటకి వెళ్ళాలంటే మాకు కొంచెం సమయం పడుతుంది. సో మా కారు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి మీరు ఏదున్నా కానీ 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, గంట మార్క్ కొట్టించండి. అలాగనే మీరు మాకు అకౌంట్ నెంబర్లో మీరు ఏదన్నా ఉంటే డొనేషన్స్ పంపిస్తే మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం. ఒకసారి మా బ్రదర్ శీలం గారు మాట్లాడతారు. జైభీం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిదయ భావాలు కలిగినటువంటి వాళ్ళు మనసున్నటువంటి అనేక మంది మహారాజులకి హృదయపూర్వకంగా మేము జైభీం తెలియజేసుకుంటున్నాం. కారణం మేము అంబేద్కర్ ఫూలే ఆశయాలతో ముందుకెళ్తా ఉన్నాం. మనిషిన్న ప్రతి ఒక్కడు ఆలోచించాలి, ఆలోచన మార్పుకు దోహదపడాలి. ఆ మార్పు మరి మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళ రాజ్యాధికారం కోసం ముందుకెళ్లాలనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్న మేము హక్కులో భాగంగానే ప్రతి మనిషి బ్రతకడం అనే ప్రధానమైన హక్కు. ఈరోజు ఈ కరోనా అనేటువంటి ఈ మహమ్మారి ప్రపంచానికి ఈ వైరస్ పాకిన తర్వాత ప్రధానంగా మనుషుల యొక్క జీవన స్థితిగతులు అస్తవ్యస్తం అయిపోయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ లాక్డౌన్కి స్పందించి అనేక మంది దాతలు ముందుకొచ్చి కులము వర్గము ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఆకలికి ఉన్న హృదయాలని మేల్కొల్పడం కోసం, ఆకలికి ఉన్న పేగుల్ని మేల్కొల్పడం కోసం ముందుకొచ్చిన ప్రతి ఒక్క దాతలకి మేము హృదయపూర్వకంగా జై భీములు కృతజ్ఞతాభివందనాలు మేము తెలియజేసుకుంటున్నాం, 3 సంఘాల వైపు నుంచి కూడా. అలాగే ఈరోజు ముందుకొచ్చినటువంటి హృదయం మనసున్నటువంటి మనుషులు వాళ్ళు ఎంతోమందిని చూసి
ఈ భవన నిర్మాణ కూలీలు అనేక దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి భాగ్య నగరాలకు వచ్చి ఈ తినడానికి తిండి లేక అలమటించిపోతా ఉన్నారు. అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు, ఆదుకునే నాదులు లేక ఎవరు అన్నం పెడతారని అలమటించిపోయే క్షణంలో ఒక ముద్ద అన్నం పెట్టిన వాళ్ళ వాళ్ళ దృష్టిలో దేవుడు. ఆ అన్నం ముద్ద పెట్టడం కోసం ముందుకొచ్చిన దాతలే మా దృష్టిలో నిజంగా దేవుడు అంటే వాళ్ళే. ఎక్కడో ఉన్నాడు దేవుడు వచ్చి ఆదుకుంటాడు అనేటువంటి నేపథ్యం లేదు. ఎందుకంటే మనం చూసాం గుళ్ళు కూడా మూసేసిన నేపథ్యమే. నేను ఇక్కడ దైవాన్ని నేను కించపరచట్లేదు, ఆదుకోవడం కోసం ముందుకొచ్చిన మహానుభావుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం యొక్క యాక్టివిటీస్ చూసి స్పందించి వాళ్ళకు దాతలుగా ముందుకొచ్చినటువంటి సోదరులు షేక్ జమీరుల్లా గారు, ఈయన కోవట్ నుంచి కొంత అమౌంట్ పంపించారు. అలాగే ఎంఏ నగర్ నుంచి చిన్నారావు గారు, అలాగే నందకిషోర్ గారు, రాజేష్ గారు ఫ్రెండ్, వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి అంటే 200-300 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు నిజంగా ఎవరికి పెడుతున్నారు అనే సంఘాలను చూడండి. మీరు నిజంగా అభాగ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా చూస్తున్నాం. రేషన్ కార్డులు ఇంకా అనేకమైనటువంటి వసతులు ఎక్కడుండే ప్రభుత్వాల నుంచి దాతల నుంచి వచ్చే వాళ్ళని మేము చూడలేదు. ఏ అవకాశం లేకుండా తినడానికి తిండి లేక అభాగ్యులుగా ఉన్న వాళ్ళని ఎతికి ఎతికి మేము భోజనం పెడుతున్న నేపథ్యం కనుక ఇలాంటి వాళ్ళు మేమే కదా, ఎవరన్నా కూడా మీరు సహాయం చేయండి. అందులో భాగంగానే మేము కూడా చేస్తున్నటువంటి కృషిని ప్రపంచం మొత్తం చూస్తూనే ఉన్నారు. ఈ భయంకరమైనటువంటి తమ్ముడు తను చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేను మన అడుగుతాను. ఇవన్నీ కూడా నేను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వాళ్ళకి ద్వారా ఏమ్మా మీకు భోజనాలు తెస్తున్నాం కదా, బాగానే ఉన్నాయా చెప్పమ్మా? చాలా బాగున్నాయి సార్. ఓకే, మా వంతు మేము మంచి రైస్తోనే వండుకొని వస్తాం. బాగుంటుంది సార్, చాలా బాగుంది. ఓకే అమ్మా, మీకు ఎలా ఉంది, మీరు తీసుకుంటున్నారా? మేము వచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నాయా? ఓకే తల్లి. ఏం బ్రదర్ బాగున్నాయా? బాగుంటున్నాయండి. మేమైతే దొడ్డు బియ్యం కాదు, మామూలు కాస్ట్లీ రైస్తోనే తెస్తున్నాం. బాగుంటుందండి, ఫుడ్ బాగుంటుంది, కర్రీస్ బాగుంటున్నాయి, అన్నీ బాగుంటున్నాయండి. ఓకే ఓకే తండ్రి, ఓకే థ్యాంక్ యూ. ఇలా మీరు ఏదున్నా కానీ మీరు పంపించిన ప్రతి అమౌంట్ 3 అడుగుల దూరం ఉండండి. ఎందుకు పక్కన అతుక్కుంటారు సార్? దూరం పెట్టుకోండా, మా దూరం ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. ఏమ్మా మాస్క్ నాయన మారరయ్యా, మన భారతదేశంలో పోలీసు వాళ్ళే కరెక్ట్, 4 కర్రలతో కొడితే తప్ప మీరు మారరు. ఈయన చూడు ఏమయ్యా, టవల్ లేదా? టవల్ లేదా? సంకనాకడానికి వస్తారయ్యా మీరు, భోజనం కావాలంటే కానీ మాస్క్ టవల్ కట్టుకోరా, ఎండ పడితే టవల్ నెత్తినేసుకుంటారయ్యా మీరు. ఏం మనుషులయ్యా, మనుషులా పశువులా? అర్థం కాదు. రేయ్ రేయ్ ఇక్కడ నుంచోరా, రేయ్ ఇంకా రా ముందుకే, 3 అడుగులు చూసుకోండి రా. ఏ ఇక్కడ నుంచు 3 అడుగులు దూరం ఉండరా అంటే అతుక్కుంటాడు భార్యాభర్తల్లాగా, క్రమశిక్షణ లేదు వీళ్ళకి. ఒక సో ఇలాగా ప్రతి దాంట్లో కూడా అవగాహన లేకుండా చాలామంది ఉన్నారు. దయచేసి పెద్దలు కానీ ఇంట్లో ఉన్న ఒక వాళ్ళు మీరు కూడా స్పందించి టిక్ టాక్ ద్వారా డ్యాన్సులు వేయడం యాక్టింగ్ చేయడం కాదు, ముందు ఇది అవగాహన అయ్యేటట్టుగా చూడాలి. అలాగనే మీకు ఏమయ్యా చెప్తున్నాం కదయ్యా, చెవులు పనిచేయవా, దూరం వేసుకోయా మూసుకో, టవల్ అయ్యారా బాబు? ఈడు ఈడు హిందీ గాడి టవల్ అయ్యరా, తెలుగు రాకపోతే కరోనాకి ఏం రే మాస్ దాలో దిమాక్ అయ్యి మాస్క్ లేదా? సరే నాయనా మీరు మారర్రా బాబు, భారతదేశం ఇందుకే వెనకబడుతుంది. ఒక టవల్ కట్టుకో తమ్ముడు, క్యాహేవే ఇంకోసారి రాకో, మాస్క్ వేసుకోరా బాబు. చెవులో ఒక పోగు వేశాడు పోగు వీరుడు. సో ఏమండి మీకు ఏది ఉన్నా కానీ మీరు ప్రతి అమౌంటు ఎవరికైతే పంపిస్తున్నారో మా దాంట్లో ఆ అకౌంట్ నెంబర్లు అన్నీ మీరు పంపించింది, వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకొని మీకు అకౌంట్లో ఎంత పడిందో మేము అన్ని లెక్కలు చెప్పి ఆ లెక్కల ద్వారా క్లియర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేయాలి బ్రదర్? నేను చెప్పాల్సిన విజయవాడ గుంటూరు నుంచి కొంతమంది మహిళలు ఆ ఏరియాలో ఉన్న దళిత సైన్యం, దళిత బహుజన సైన్యం వాళ్ళకి స్పాన్సర్ చేశారు. అమ్మ విషయం ఏంటంటే అక్కడ చాలామంది కెమెరాలు పెట్టనివ్వట్లేదు, కెమెరాలు కూడా తీయట్లేదు. ఆ ఫుడ్ ఏదో తీసి ఫొటోస్ పెడుతున్నారు అంతే తప్ప డిస్ట్రిబ్యూట్ చేసేది ఫొటోస్కి యాక్సెప్ట్ చేయట్లా. మీ పేరు రాలేదని అడుగుతున్నారు, పెట్టింది అయితే మీకు తెలుసు మీరు చూశారు, కానీ హైదరాబాద్ కూడా పంపిస్తామని అన్నారు. పంపించండి, ఇక్కడ మేము ఒక వీడియోలు అయితే తీస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాలో వీడియోలు తీయట్లేదు.
కారణం ఏంటనేది మీకు తెలుసు. ఓకే, దయచేసి ఇక నుండి మీరు తీసినప్పుడు ఆ ఫుడ్ దగ్గరైనా మీ మీ పేరు అనౌన్స్ చేసి పంపిస్తాం. ఇప్పుడు డబ్బులు పంపించిన తర్వాత మీకైనా సరే ఇంకొకరికైనా సరే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వండుతున్నారు కదా, వండిన ప్యాకెట్లు అన్ని ఫొటోస్ తీస్తున్నారు. ఫొటోస్ ఏంటి సార్, సెల్ ఫోన్లో వీడియోలు వచ్చేస్తాయి కదా. వస్తున్నాయి, అవి తీస్తున్నారు అవి కూడా. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనుషులు నిలబడుతున్నారు కదా, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకోసం ఇంతవరకు చాలా వరకు తీయలేదు మన. ఒకటి నేను ఒకటే కోరుకుంటున్నాను, మాట్లాడచ్చా? మాట్లాడండి. దయచేసి చెప్తున్నాను, అంటే నా వ్యక్తిగతంగా కాదు, ఎప్పుడైతే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగుందండి, క్లైమాక్స్ సైరా సినిమాకి తల తీసేశారు, బాగుంది అని నేను అంట, మీ తృప్తియా? పబ్లిసిటీ ఉండాలిగా, చూస్తే తృప్తి, విమానంలో ఎక్కినట్టే చేద్దాం. అది నేను చెప్పాను. అది మరి నాకు ఎవరో ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీగా ఉంది అయ్యా, మీరిద్దరు కలిసి ఏమండి, అదే కదా, ఇద్దరు కలిసి చెప్పండి అంటే, అరే ప్రజలకు మీరు చూపిస్తారంటే, వాళ్ళు డబ్బులు పంపించిన వాళ్ళకి ఎవరికి ఇస్తామని లెక్క తెలియాలి కదా. సరే ఎంత పంపించారు ఈరోజు మధ్యాహ్నం? కిడ్నీ 10,000 రూపాయలు ఇప్పుడు వేసాం సార్, గంట ముందు వాళ్ళు వీడియో పెట్టమన్నాం కదా, చావు బ్రతుకులతో ఉన్నాడు, 2 కిడ్నీలు పోయినాయి. సరే వాళ్ళకి ఏం ఖర్చులకు కావాలో డబ్బులు పంపాం. ఇప్పుడు డబ్బులు పంపిన వాళ్ళకి మేము అకౌంట్ లెక్క చెప్పాలి కదా సార్, అట్లా ఏది ఉన్నా ఎవరైనా సరే వీడియోస్తో సహా నేను అథారిటీ పెట్టుకుని, ఎందుకంటే మనకు ఎవరైతే డబ్బులు వాడు 1,00,000 రూపాయలు పంపినాయి, 1,000 రూపాయలు పంపినాయి, ఇదో మీ 1,000 దీనికి ఖర్చు పెట్టామంటే వాడు ఎంత తృప్తిగా ఉంటాడు సార్? మాకు నామోషా, మేము అన్నం ముట్టుకునేది వీడియో తీస్తారంటే, మిమ్మల్ని ఏదో హీరోయిన్లుగా చూపించడానికి హీరోలుగా చూపడదు, మీ కడుపులు నింపేటప్పుడు కానీ మిమ్మల్ని చూసి ఇంకొకటి ఆ దాత పంపిస్తే ఇంకొక ఫ్లాట్కి పంపుతాం. కనీసం మనకి ఈ సంగమోళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఈ ఫొటోస్ తీసి కనీసం వాళ్ళకి పంపించండి, అదే వాళ్ళకన్నా పంపించండి, వాళ్ళకన్నా సాటిస్ఫై అవుతారు. వాళ్ళకి పంపించడం అదే సార్, ఏదేమన్నా వీడియో రూపంలో ఉంటే చాలా గౌరవం సార్. తీద్దాం, మనం ఏదో పబ్లిసిటీకి కాదు, దాని గురించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు తమ్ముడు గారు ఇది చేశారుగా పొద్దున, కాదు సార్ నాకు వచ్చాయి సార్, మీ ఇష్టం, మీకు చెప్తున్నాను. తమ్ముడు గారు నాకు ఒక వ్యక్తి రాకేష్ మాస్టర్ పేరు మీద మేము పంపుతున్నాం మీ మీ సంఘానికంటే, 85,000 నా ముందు చేసి ఇచ్చాడు, కాళ్ళు లేదు, పాపిరెడ్డి కాలనీ అక్కడ రెడ్ జోన్ ఉంది కరోనా వైరస్, అందరం మాస్కులు వేసుకొని జాగ్రత్తగా అందజేసి వచ్చాం. ఇది ప్రజలకు తెలిస్తే ప్రజలు మా తరపున వాళ్ళు అందజేసి ఆ ఫోటో ఒకటి తీసే ఓకే పంపించండి అంటే కావాలి, ఇవన్నీ ఇవే కావాలి ప్రజలకి. చూసిన తర్వాత అమౌంట్లు వచ్చాయి సార్, చాలా సీరియస్ విషయం. ఏది ఉన్నా కానీ ఎవరికి మేము డబ్బులు పంపుతున్నామంటే మీ వీడియోలు కంపల్సరీ కావాలి. ఏదో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మేము బిజినెస్ చేయట్లేదు, మీకోసం చేసేటప్పుడు మీ వీడియోలు పంపకపోతే ఎట్లా? నా భార్య ప్రెగ్నెన్సీగా ఉంది, నాకు 15,000 ఖర్చు, 15,000 నీ భార్య మాట్లాడకుండా నువ్వు మాట్లాడకుండా డబ్బులు మేము పంపించి మీకు నువ్వు ఏ విధంగా నన్ను చీట్ చేస్తున్నారో తెలుసా? దాదాపు 50,000 వరకు నా 1,00,000 రూపాయల వరకు నా పేర్లు అడ్డం పెట్టుకొని లాగుతున్నారే, ఇది తప్పు కదా? కింద రాకేష్ మాస్టర్ స్టూడెంట్స్లు అని చెప్తున్నారు, రేపు మీ పేరు ఆడతారు జన్ ఏది దళిత సైన్యం, దళిత సైన్యం అని పెడతారు సార్, మీకు ఎంత బాధ కలుగుతుంది? రేపు మీ దీనికి సంఘానికి పెడతారు, అది తప్పు కదండి? ఏది ఉన్నా కానీ లెక్కతో సహా చెప్పడానికి మీరు వీడియోలు పంపిస్తే మాకు, మేము చేసే కార్యక్రమం ఎవరు వెంకటగిరి నుంచి నెల్లూరుకి ఎంత పంపుతున్నారు సార్, కూరగాయలు అంతా పంపుతున్నారు, ఆ వీడియోలు కావాలన్నా నాకు పబ్లిసిటీ అవసరం. నీకు పబ్లిసిటీ అవసరం లేదయ్యా, మాకు మాన మర్యాదలు ఉన్నాయి, రేపు డబ్బులు నువ్వు ఎంత తిన్నావని అడిగితే మేము తలాడ పెట్టుకోవాలి, డబ్బు అనా పైసాతో సహా లెక్క చెప్తాం. నేను ఏదైతే 2 నెంబర్లు మనం 3 నెంబర్లు ఇచ్చాం, రేపు ఎంతెంత ఎవరెవరికి అందిందో నేను లెక్క చెప్తాను అన్న, ఆ లెక్క మా మేము ఇక్కడ కట్టామన్నాం, వాడికి ఫోన్ చేయి, ఈ కాలనీకి వచ్చాం చూడు ఇంత డబ్బులు మేము ఇక్కడ బియ్యము భోజనాలు పెట్టాం, ఇది చూస్తేనే కదా మనకు పంపుతారు, అమెరికా నుండి పంపించిన వాళ్ళు మళ్ళీ 3,000 పంపించారు, ఇవన్నీ ఎట్లా పబ్లిసిటీ కాదు ఇక్కడ, పబ్లిసిటీ కన్నా మానవత్వ దృక్పథంతో మనం చేసే వీడియోలు కనపడితే తప్ప స్పందించరు ఎవరు. కరోనా వైరస్ వచ్చిందంటే ఎవరు నమ్మరు, కరోనా వైరస్ వల్ల చచ్చిపోయిన వాళ్ళు చూసి భయపడుతున్నారు, ఇప్పుడు కరోనా వైరస్ ఇంత దారుణంగా ఉంటుందని భయంతో బయట రాలేదు, కరోనా వైరసా అంటే 4 దిగుతారు ఏం కాదులే అనేసి. అట్లాగే మీరందరూ కూడా సహకరించండి, దయచేసి ఆడపడుచులకు కానీ మగవాళ్ళకి నేను కోరుకునేది ఏంటంటే, మీరు మొహాటబడి నా భార్య ప్రెగ్నెన్సీగా ఉంది స్కానింగ్ చేయాలి 15,000 అంటే 15,000 ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చేది, మేము ఇచ్చిన ప్రజలకు లెక్క మేము చెప్పాలిగా, మీరు మీ భార్య నువ్వు మాట్లాడడానికి మొహాటపడుతున్నావు,
అప్పుడు నువ్వు డబ్బులు దాచిపెట్టుకొని నువ్వు చూపించుకోవాలి కదా నీ భార్యకి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎవడు మొహమాట పడితే అవసరమే లేదు. నేను కళాఖండిగా చెప్తాను, నేను రూపాయి కూడా ఇవ్వను. నేను మొహమాట పడకుండా చేతులు దాచి అడిగాను ప్రజల్ని, నాకు పంపిస్తున్నారు, మీకు పంపిస్తున్నారు, ఇస్తున్నాం. అంతేగాని నా భార్య మొహమాట పడుతుంది, నా మా మన వీడియోలు యూట్యూబ్లో పెడతారు, పెట్టక పెట్టక ఏం చేస్తారు సార్? ఏం సార్ సమస్య ఉంది? ఇప్పుడు నాకు అవసరమా? నా కుటుంబాన్ని వదులుకొని రోడ్లో వచ్చి అందరిని తల డబ్బులు అడిగి మీకే కదా పంపుతున్నాం. టయానికి తినలేదు సార్, 10 గంటలకు తిన్నా నేను, ఎందుకు చేస్తున్నాం? దయచేసి మీరు ఎవరో కూడా సిగ్గుపడేవాళ్ళు ఫోన్ చేయొద్దండి. మాకు వాళ్ళ పరిస్థితులు బాగాలేదంటే మీరు ఇంకా ఇలా ఉంటే కాదు, మీరు సిగ్గుపడకుండా ప్రజల్లోకి వస్తే వాళ్ళు కూడా సిగ్గుపడకుండా డబ్బులు పంపుతారు. జై జై కళమ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్.